పాదు సోమవజుల నాగేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి కథ. నాయన రమేష్, మధ్యాహ్నం మనూరు నుంచి రమణాచారి గారు ఫోన్ చేశారా, పెదనాన్నకి పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయిందంట. ఆఫీస్ నుంచి వచ్చిన కొడుకు రమేష్తో బాధగా చెప్పాడు శంకరం. ఏంటి పక్షవాతమా అని సోఫాలో కూర్చుని కాలి బూట్లు విప్పుకుంటూ చాలా క్యాజువల్గా అన్నాడు రమేష్. పక్షవాతమేనంటరా, ఏమిటోరా, ఈ మధ్యన మీ పెదనాన్న కుటుంబానికి ఏదో శని పట్టినట్టుంది. ముందర మీ దొడ్డమ్మ పోయింది, ఆ తర్వాత 6 నెలలకే నీతోటి వాడైన కృష్ణ, వాడి భార్య ఇద్దరు స్కూటర్ యాక్సిడెంట్లో పోయారు. అదిగో అప్పటి నుంచే పెదనాన్న ఆరోగ్యం కూడా బాగా దెబ్బతినేసిందిరా. అవునులే, కళ్ళ ముందే కట్టుకున్న భార్య చెట్టంత కొడుకుపోతే ఎవరు మాత్రం తట్టుకుంటారు చెప్పు అని అన్నాడు శంకరం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు, పెదనాన్న వైద్యానికి డబ్బులు పంపుతానంటారు అవునా? తండ్రి ఔదార్యం తెలిసిన రమేష్ ఎంతో వ్యంగ్యంగా అన్నాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, మనం ఏదో కాస్త డబ్బు పంపినంత మాత్రాన వాడికి వచ్చిన కష్టం తీరుతుందా? తీరనప్పుడు మరి రమణాచారి గారితో ఫోన్ ఎందుకు చేయించినట్లు? ఎందుకేమిట్రా, కష్టం వచ్చినప్పుడు అయిన వారికి కాక ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పు. ఇంత దూరంలో ఉన్న మనకు చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? అయినా మొన్ననే కదా పద్మక్క పురిటికి వచ్చిందని పెదనాన్న ఫోన్ చేస్తే మాకు తెలియకుండా అమ్మగాజులు మా ఫ్రెండ్ దగ్గర తాకట్టు పెట్టి మరీ వాళ్ళకి డబ్బులు పంపించారు. మీరేమో మాకేమీ తెలియదు అనుకుంటారు, కానీ మా ఫ్రెండ్ నాకు అన్ని విషయాలు పూర్తిగా చెప్పాడు. ఇలా చేయటం మీకేమైనా బాగుందా? వాడు నా గురించి ఏమనుకుంటాడో ఏనాడైనా ఆలోచించారా? అయినా ఇప్పుడు వాళ్ళకి అమ్మ గాజులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు నెలలోనే కదా ఆంధ్రాలో వరదలు వచ్చి పంట మొత్తం పాడైపోయిందంటే 100,000 రూపాయలు పంపించాను. అయినా ఇక్కడ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా అని ఎంతో వ్యంగ్యంగా అన్నాడు రమేష్. ఒరే ఎంత దారుణంగా మాట్లాడుతున్నావురా, ఏదో ఇక్కడ నువ్వు కోడలు ఇద్దరు సంపాదిస్తున్నారు కదా అని పెదనాన్న మీ దగ్గర చేయి జాపాడు. అంత మాత్రాన పెద్ద చిన్న అన్న భేదం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? అయినా అవసరానికి పనికిరా నా సంపాదన ఎందుకురా, కొడుకు మాటలకు బాధపడుతూ అన్నాడు శంకరం. ఇక్కడ మేము సంపాదిస్తే మాత్రం వాళ్ళకు పంపాల్సిన రూల్ ఏమైనా ఉందా ఏంటి అని కప్పులో కాఫీ తెచ్చుకుంటూ అన్నాడు రమేష్. పంపాలని రూల్ ఏం లేదురా, కానీ కష్టం వచ్చినప్పుడే కదా ఆయన వాళ్ళని ఆదుకోవాలి, అలా చేసినప్పుడే కదా డబ్బుకు విలువ కూడా అని చిన్నగా అన్నాడు శంకరం. ఏమో నాన్నగారు, మీరు ఎన్నైనా చెప్పండి, ఇలా చీటికి మాటికి పెదనాన్న వాళ్ళకి డబ్బులు పంపడం అంటే చాలా కష్టం. ఈ విషయాన్ని మీరు చెప్పలేకపోతే చెప్పండి, నేను ఫోన్ చేసి పెదనాన్నకి చెప్తాను అని కొంచెం చిరాగ్గా అన్నాడు రమేష్. చాలా బాగుంది నాయన, ఈరోజు నువ్వు ఇలా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నావంటే దానికి కారణం మీ పెదనాన్నే కదా. ఒరేయ్ అన్నయ్య, రమేష్ని అమెరికా పంపాలి, చేతిలో చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు అని మీ పెదనాన్నతో అంటే మీ పెదనాన్న ఏమన్నాడో అప్పుడే మర్చిపోయావా? చూడు శంకరం, రమేష్ అమెరికా వెళ్ళటానికి కావాల్సిన డబ్బులు నేను సర్దుబాటు చేస్తాను, నువ్వేం దిగులు పడకు అని మీ పెదనాన్న ఓ ఎకరం పొలం అమ్మి మరీ నిన్ను అమెరికా పంపించాడురా. అటువంటి మహానుభావుడికి మనం ఇప్పుడిచ్చే కొంచెం డబ్బులు పంపితే మన ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? సూటిగా అడిగాడు శంకరం. చూడండి నాన్నగారు, మేము రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నది ఇతరులకు తేరగా పంపించడానికి కాదు. నాకు 2 పిల్లలున్నారు, అలాగే కమల కూడా ప్రతి నెల తన తల్లిదండ్రుల కింద తాను పంపిస్తోంది, కాబట్టి మీరు కూడా మా ఖర్చుల గురించి కాస్తంత పట్టించుకోండి అని త్రాగిన కాఫీ కప్పుని పక్కకు పెడుతూ అన్నాడు రమేష్. నిజమేరా, ఇప్పుడు కాదని ఎవరన్నారు, అయినా నీ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, అలాగే కమల వాళ్ళ తల్లిదండ్రులకి మీరు పంపించకపోతే గడవని పరిస్థితి లేదు. ఏదో కమల తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు, కాస్త సాయం చేయమని వాళ్ళ నాన్నగారు అడిగితే కమల కాదని లెక్క సర్దుబాటు చేసింది, కాదన్నం. అయినా ఇప్పుడు మీ పెదనాన్న కుటుంబానికి వచ్చింది తక్కువ కష్టమేం కాదు అని చెప్పాడు శంకరం. సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇంతకీ నీ మనసులోని మాట ఏంటో సూటిగా చెప్పండి అడిగాడు రమేష్. ఏముంది, నేను మీ అమ్మ తక్షణమే ఇండియాకి వెళ్ళి అన్నయ్య దగ్గర కొంతకాలం ఉండి వాడి బాగోగులు చూసి వద్దాం అనుకుంటున్నాం అని తన మనసులోని మాట చెప్పాడు శంకరం. చూడండి నాన్నగారు, మేము మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది రోజంతా మేమిద్దరం ఉద్యోగం కోసం బయటికి వెళ్తే మీ మనవల ఆలనా పాలన చూస్తారనే కదా, మరి మీరు ఇలా సడన్గా ఇండియాకి వెళ్ళిపోతారంటే ఎలా? అయినా ఈ విషయం కమలతో కూడా సంప్రదించాల్సిన బాధ్యత మీకు లేదా అని అడిగాడు రమేష్. ఎందుకు లేదురా, తప్పకుండా ఉంది, అందుకే కోడలు వచ్చిన తర్వాత ఆమెతో కూడా ఓ మాట చెప్పి అప్పుడు బయలుదేరతాం
కోడలు మా మాట కాదనదనే నమ్మకం మాకుంది. అందుచేత దయచేసి మేము ఇండియాకు వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్ల సంగతి చూడు చాలు అని చెప్పాడు శంకరం. ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా ఇండియాకి వెళ్ళడం అంటే మాటల. అయినా ఇప్పుడు ఇక్కడ మంచు బాగా కురుస్తోంది, దాంతో ఇండియా వెళ్లే కొన్ని విమానాలు రద్దు చేశారు. దాంతో ఇండియాకి వెళ్లే విమానాల్లో సీట్ల రేటు కూడా బాగా పెరిగిపోయాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీ ఇద్దరిని ఇండియాకి టికెట్లు కొనాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. అందుచేత నా మాట విని మీరు ఇండియాకి వెళ్లాలన్న ఆలోచనను మానుకుని హాయిగా మీ మనవలతో ఇక్కడే కాలక్షేపం చేయండి అని చెప్పి రమేష్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకు ధోరణికి విస్తుపోయిన శంకరం, ఏంటో ఈ రోజుల్లో పిల్లలకి బంధాలు బంధుత్వాల విలువలు తెలియకుండా పోతున్నాయి, అన్నింటినీ డబ్బుతో కొలుస్తున్నారు అని తనలో తానే బాధగా అనుకున్న శంకరం భార్య పార్వతితో జరిగింది చెప్పడానికని ఆమెతో ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. ఏంటండి ఎలా ఉన్నారు? బావగారికి పక్షవాతం వచ్చిందని తెలిసిన రమేష్ మనల్ని ఇండియా పంపించడానికి ఒప్పుకున్నారా అని ఎంతో అమాయకంగా శంకరాన్ని అడిగింది పార్వతి. వాడేమంటాడు పార్వతి, జీతం భత్యం లేకుండా మనం ఇంట్లో కాపలా వాళ్ళలా పనిచేస్తున్నంత కాలం వాడు మనల్ని అంత తొందరగా ఇండియాకు పంపిస్తాడని వేళ అనుకుంటున్నావు? అన్నింటికీ డబ్బుతోనే లింక్ పెడుతున్నాడు, వీళ్ళకి డబ్బే సర్వం అయిపోయింది. అంతకు మించిన ఆప్యాయత అనురాగాల్ని ఏనాడో మర్చిపోయారు. నేడు విదేశాల్లో ఉంటున్న చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని పైసా ఖర్చు లేకుండా తమ ఇంటిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ నమ్మకమైన నౌకర్లుగా ఉంటారన్న స్వార్థంతో తమ దగ్గరికి రప్పించుకుంటున్నారు. అయితే వారి మనసులోని మర్మాన్ని అర్థం చేసుకోలేని అమాయకపు తల్లిదండ్రులు పిల్లల దగ్గర హాయిగా ఉంటున్నామని ఆత్మవంచన చేసుకుంటూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఊరికి అయిన వాళ్ళకి దూరం అయిపోయి భారంగా విదేశాల్లో బ్రతుకులు గడిపి మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే విషయం మన పక్కింటి జగన్నాథం గారు ఓనాడు నాతో అంటే అదేం కాదని నేను కొట్టి పారేశాను, కానీ ఈనాటి మనవాడి ప్రవర్తన చూస్తుంటే ఆయన చెప్పింది అక్షరాల నిజం అనిపిస్తోంది అని భార్యతో అన్న శంకరానికి గతం కళ్ళ ముందు కదలాడింది. అదేంటన్నయ్య అలా అంటావు, మా రమేష్తో పాటు మీ అబ్బాయి కృష్ణను కూడా ఇంజనీరింగ్ చదివించాల్సిందే అని అన్నయ్య రాఘవతో అన్నాడు శంకరం. చూడు శంకరం, మన రమేష్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు, వాడికి చక్కటి భవిష్యత్తు ఉంది. అయినా కృష్ణకి ఇంజనీరింగ్ చదువు అంటే అంతగా ఇష్టం లేనట్టుంది, వాడు అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతా అంటున్నాడు. అందుచేత వాడి చదువును వాడి ఇష్టానికి వదిలేయటం మంచిది అనిపిస్తోంది, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఏది మంచో ఏది చెడో మనకన్నా బాగా తెలుసు. అలాగే ఇష్టం లేని చదువు చదివించి మాత్రం ఏం ప్రయోజనం? కాబట్టి నా మాట విని మీ వాణ్ణి నువ్వు అనుకుంటున్నట్టుగా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించు, దానికి కావలసిన డబ్బు సంగతి నేను చూసుకుంటాను అని రాఘవరావు అనటంతో ఆనందంగా రమేష్ని ఇంజనీరింగ్ కోర్సులో చేర్పించాడు శంకరం. అయితే తన కొడుకుకు రమేష్ ఇంజనీరింగ్ చదువు కోసం అన్న రాఘవరావు తనకున్న కొద్దిపాటి పొలంలోంచి ఒక ఎకరం పొలం అమ్మేశాడని శంకరానికి తర్వాత కానీ తెలియలేదు. విషయం తెలిసిన శంకరం అదే మాట రాఘవరావుతో అంటే, చూడు శంకరం, నాకు కృష్ణ రమేష్లు ఇద్దరూ రెండు కళ్ళు. రేపొద్దున రమేష్ చక్కగా చదువుకుని బాగా డబ్బు సంపాదించి ఈ పెదనానికి ఇంతకు రెండింతలు పొలం కనిస్తాడు చూడు. అయినా పిల్లవాడు చక్కగా చదువుతూ వృద్ధిలోకి వస్తుంటే ఒక ఎకరం పొలం ఒక లెక్కారా అని నవ్వుతూ అన్న రాఘవరావు దొడ్డ మనసులోని నమస్కరించాడు శంకరం. కాలం మెల్లగా కరిగిపోయి రమేష్ ఇంజనీరింగ్ చదువు పూర్తయి అమెరికాలో చక్కటి ఉద్యోగం రావటం, మేనత్త కూతురు కమలతో పెళ్ళవటం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఓనాడు, నాన్న కమలకు నెలలు నిండుతున్నాయి, మీరు అమ్మ వెంటనే ఇక్కడికి వచ్చేయండి, మాకు కొంత తోడుగా ఉంటారు అని రమేష్ ఫోన్ చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కన్న భూమిని అయిన వారందరినీ వదులుకుని హుటాహుటిన బయలుదేరిన శంకరం దంపతులు అమెరికా వచ్చేశారు. తర్వాత శంకరం ఎప్పుడు ఇండియాకు వెళ్తానన్నా ఏదో వంకతో ఆఫ్ చేసేవాడు రమేష్. ఆఖరికి కన్న తల్లి లాంటి వదిలేపోయినా కూడా ఇండియాకు వెళ్ళలేని దౌర్భాగ్యం ఉందన్నది. అదే విషయం అన్నయ్యతో అంటే, ఒరే శంకరం, మీ వదినకి ఆయుష్ తీరి వెళ్ళిపోయిందిరా, నువ్వు రాలేనందుకు బాధపడకు, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అయినా నువ్వు ఒక విషయం గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు నీ కొడుకును పంచన ఉంటున్నావు, వాళ్ళ మనసెరిగి ప్రవర్తిస్తేనే నీకు మనుగడ, అందుచేత నువ్వు అనవసరంగా మాకోసం మీ వాడితో విరోధం తెచ్చుకుని బ్రతుకు నరకం చేసుకోకు. మీరక్కడ ఉన్నాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ మీ రోజులు వెళ్ళబుచ్చుకోండి అని నచ్చజెప్పాడు. అలాగే ఓనాడు అన్నయ్య కొంట్లో బాగాలేదని చూడటానికని స్కూటర్ మీద వస్తున్న కృష్ణ దంపతులను ఒక లారీ గుద్దేయటంతో వాళ్ళు అక్కడికక్కడే మరణించారు. అప్పటి నుంచి అన్నయ్య ఆరోగ్యం మరింత క్షీణించి ఇదిగో ఇప్పుడు ఇలా పక్షవాతంలోకి దింపింది. ఇప్పుడు వాడి బాగోగులు చూడటానికి సమయానికి ఎవరూ దగ్గర లేరు అని గతాన్ని తలుచుకున్న శంకరం పార్వతి చూడకుండా కంట్లోని నీటిని తుడుచుకున్నాడు.
మర్నాడు వీకెండ్ కావడంతో ఆ రోజు కమల రమేష్లు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. చూసావా కమల, ఇప్పుడు నాన్నగారు సడన్గా ఇండియాకి వెళ్తానంటున్నారు. బెడ్రూమ్లో ఉన్న భార్య కమలతో అన్నాడు రమేష్. అదేలా కుదురుతుందండి, అయినా మావయ్య గారు వాళ్ళు ఇక్కడ మనకు తోడుగా ఉంటారని కదా ఎంతో దూరం నుంచి ఇక్కడికి పిలిపించాం. మరి ఇప్పుడు ఇంత అర్జెంటుగా వాళ్ళు ఇండియాకి వెళ్తా అనడంలో అర్థమేముంది అని భర్తకు వంత పాడుతూ అంది కమల. అదే కదా నేను అంటున్నాను, అప్పటికి నాన్నగారికి ఎన్నో విధాలు నచ్చ చెప్పి చూశాను, ఆయన ససేమిరా అంటున్నారు. ఇప్పుడు మావయ్య గారిని అత్తయ్య గారిని ఇండియాకి పంపాలంటే ఎలా లేదన్నా 100,000 రూపాయలు కావాలి. పైగా మన పిల్లల్ని చూసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఏదో ఇంతకాలం వాళ్ళు మన పిల్లల్ని చూశారు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా పిల్లల్ని చూడటానికి కేర్ టేకర్ ఎక్కడ దొరుకుతారు అని తన మనసులోని అసలు భయాన్ని బయటపెట్టింది కమల. నువ్వు అన్నది కరెక్టే, ఇప్పుడు నాన్నగారు వాళ్ళు వెళ్ళిపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏదో ఖర్చులో పెట్టినా లేక కేర్ టేకర్ని పెట్టినా మనకు బోల్డ్ ఎంత ఖర్చు? అందుచేత నేను ఒకటి అనుకుంటున్నాను, నాన్నగారిని వాళ్ళని తమ మనవల కోసమైనా ఉండమంటాను, చూద్దాం, అసలు కన్నా వడ్డీ ముద్దని అంటారు కదా అని భార్యతో అన్న రమేష్ హాల్లో కూర్చున్న తండ్రి శంకరంతో, నాన్నగారు మీరు అమ్మ ఇప్పుడు ఇలా ఉన్న పళంగా ఇండియాకు వెళ్ళిపోతే ఇంతకాలం మీ దగ్గరే మీ సంరక్షణలో పెరిగిన మీ మనవాళ్ళు మీకోసం బెంగ పెట్టుకుంటారనిపిస్తోంది. అదీ కాకుండా వాళ్ళు ఇప్పుడిప్పుడే మీ దగ్గర ఓనమాలతో పాటు చక్కటి తెలుగు నేర్చుకుంటున్నారు. మీరు వెళ్ళిపోతే వారికి మన భాషను మంచి సంస్కారాన్ని ఎవరు నేర్పుతారు అని ఎంతో తెలివిగా అన్నాడు. ఏంటి రమేష్, నీకు సడన్గా తెలుగు భాష మీద అంత మమకారం ఏర్పడింది? రోజు నువ్వు కోడలు కూడా పిల్లలతో ఇంగ్లీష్తోనే మాట్లాడతారుగా, అప్పుడు నీకు నీ మాతృభాష గుర్తుకు రాలేదా అని అన్న శంకరం. చూడు రమేష్, నాకు నా కొడుకు దగ్గరే ఉండి మనవలతో ఆడుకోవాలనే ఉంది. అయితే అంతకన్నా ముఖ్యమైంది ఇప్పుడు పెంపి పెదనానికి వచ్చిన కష్టం. అందుచేత కొంచెం కష్టమైనా భరించక తప్పదు. నాయన ఒక్క విషయం, ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం మీ పెదనాన్నరా, ఆ విషయం నీకు తెలుసు. ఆ రోజు అన్నయ్య గనక నీ గురించి కాకుండా వాళ్ళ అబ్బాయి కృష్ణ గురించి ఆలోచించుంటే నువ్వు ఈనాడు స్థితిలో ఉండేవాడివి కాదు. అవునా, ఇప్పుడు మీ పెదనాన్న చాలా కష్టాల్లో ఉన్నాడు, వాడిని ఆదుకోవటం నీ కనీస బాధ్యతరా? మనకు సహాయం చేసిన వారిని మర్చిపోవటం అంత దుర్మార్గం మరొకటి ఉండదు. మనం నడిచి వచ్చిన మెట్లను మర్చిపోవటంలో అర్థం లేదు. మనం పెదనాన్న కుటుంబానికి ఎంత చేసినా ఏమిచ్చినా కూడా వారి రుణం తీర్చుకోలేనిది. ఈ రోజున నీ దగ్గర బోల్డ్ అంత డబ్బుందన్న గర్వంతో వాళ్ళని చిన్న చూపు చూడకు. ఇప్పటికే అన్నయ్య పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు, అటువంటి తోడబుట్టిన వాడిని నేను ఒంటరిగా ఎలా వదలగలను? అలా చేస్తే నాకన్నా స్వార్థపరుడు ఇంకొకడు ఉండడ్రా. మన ఎదుగుదలకు కారణమైన పాదులాంటి పెదనాన్నని వాడి కుటుంబాన్ని నువ్వు ఎలా కాదనుకుంటున్నావు? అయిన వారిని ఆదుకొని ఆ డబ్బు ఎందుకురా? నా దృష్టిలో డబ్బు కన్నా మానవత్వానికే విలువ ఎక్కువ. నీ కెరీర్ విత్తనాన్ని నాటి మొలకెత్తి బాగా పెరగడానికి పెట్టుబడి అనే నీటిని పోసిన వాడురా మీ పెదనాన్న. నువ్వు ఆ నేల నీటిని పీల్చుకుని మొక్కయి ఆపై మానుగా ఎదిగి సొసైటీలో మంచి స్థానంలో నిలబడ్డావు. కానీ నీ వృద్ధికి దోహదపడిన నేల లాంటి మీ పెదనాన్నను మర్చిపోతున్నావంటే అర్థమేముంది? ఒరే, నీ జీవితం అనే వృక్షానికి తల్లివేరు లాంటి వాడు మీ పెదనాన్న. అటువంటి తల్లివేరు విలువ కట్టడం ఎవరి తరం కాదురా. పాదును వదిలి ఆకులపై నీళ్లు జల్లితే ఆ మొక్క ఎదగదు. మొక్క ఎదగాలంటే పాదును తడపాలి. మీ పెదనాన్న నీ విషయంలో పాదులాగా ఎంతో నిస్వార్థంతో వ్యవహరించి ఓ తల్లివేరులాగా నీ ఎదుగుదలకు పాటుపడ్డాడు. అటువంటి వాణ్ణి ఈరోజు నీ అవసరం తీరింది కదా అని పట్టించుకోకపోవటం నాకే మాత్రం నచ్చలేదురా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ అన్నయ్యకు సేవ చేయాలన్న ఒక మంచి మనసు మాత్రం ఉంది. అదే నా కొండ అంత అంట. ఆయన, ఈ కార్లు బంగళాలు ఆస్తులు అంతస్తులు ఏవీ కూడా ఆత్మీయతను పంచలేవురా. డబ్బుతో అన్నీ సంపాదించుకోగలను అని అనుకోవటం ఎంతో అవివేకం. డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయని తెలుసుకో. నిజమైన ప్రేమ ఆత్మీయత అన్నవి అయిన వారి నుంచి ఆత్మబంధువుల నుంచి ఆదుకోవాలి. అవి అందుకోవటమే కాదు, వాటిని తిరిగి అందించాలి కూడా. అప్పుడే బంధాలు బంధుత్వాలు కలకాలం నిలుస్తాయి. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి పెదనాన్న గొప్పతనం గురించి నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. పెదనాన్న తాను సంపాదించిన దాంట్లోంచే కొంత డబ్బుని మన ఊరి దేవాలయం బాగులు ఖర్చు పెట్టేవాడు. అలాగే తనకు భగవంతుడు శక్తిని ప్రసాదిస్తే మన ఊళ్ళో మంచి స్కూల్ కట్టించి అందులో నిరుపేద పిల్లలకి ఉచితంగా చదువులు చెప్పించాలి అనేవాడు. అయితే ఆ భగవంతుడు వాడికి ఆ శక్తిని ప్రసాదించకపోగా ఉన్న శక్తిని తీసేసుకున్నాడు. ఇప్పుడు మన ఊరి దేవాలయాన్ని పట్టించుకునే నాదుడే లేకపోవడంతో
చాలా అధ్వానంగా ఉందట. నీకు చేతనైతే మన ఊరి దేవాలయాన్ని పునరుద్ధరించడానికి తగిన సహాయం చేయి. అలాగే పెదనాన్న కోరుకుంటున్నట్టుగా మన ఊళ్ళో స్కూల్ కట్టించు. అలా చేస్తే మీ పెదనాన్న కోరిక తీరటంతో పాటు ఆయన రుణం నువ్వు కొంతైనా తీర్చుకున్న వాడి అవుతావు. నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, నీలాగే విదేశాల్లో ఉంటున్న ఎంతోమంది ఎన్ఆర్ఐ పంజాబీలు తమ డబ్బుతో వారి రాష్ట్రంలోని రోడ్లను బాగు చేపిస్తూ పంజాబ్లో ప్రతి ప్రాంతాన్ని పట్టణంతో కలిసేలా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి ఆ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. మీలాంటి డబ్బున్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా మన రాష్ట్రంలో భారీ పరిశ్రమలు నెలకొల్పితే అక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు దొరకటమే కాకుండా మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశాన్ని పొందుతారు. కాదంటావా నాయన, ప్రేమను పుచ్చుకోవటం కన్నా ఇవ్వటంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. అందుచేత నా మాట విని మీ పెదనాన్న కుటుంబంతో ప్రేమను పంచుకో. అప్పుడు నీ మనసు పొందే ఆనందాన్ని వర్ణించడానికి నీ దగ్గర మాటలే ఉండవు. మనిషి ఎంత ఎత్తుకెదిగినా తన వారిని మర్చిపోకపోతే అదే నిజమైన ఎదుగుదల అనిపించుకుంటుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దలు. అలాగే మనం ఎక్కడ ఉన్నా మాతృదేశాన్ని మర్చిపోకూడదు. అలా మరవని నాడు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండటమే కాకుండా సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతారు. వాడి కోరిక తీరకుండానే పోతాడేమోనని నాకు భయంగా ఉంది. పెద్దవాళ్ల ఆశలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత వారి వారసులపైనే ఉంటుంది. మరి నువ్వేమో ఇవేమీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విని మీ పెదనాన్న కష్టంలో పాలు పంచుకో. అలాగే నీకు వీలైతే వాడి కోరికలను తీర్చడానికి ప్రయత్నించు. ఇంతకు మించి నేను నిన్నేమి కోరను అని బాధగా అన్నాడు శంకరం. తండ్రి మాటల్లోని ఔచిత్యాన్ని, అతని మనసులోని బాధను అర్థం చేసుకున్న రమేష్, నాన్న నన్ను క్షమించండి, ఇంతకాలం విదేశంలో ఉంటూ డబ్బు సంపాదిస్తున్నానన్న గర్వంతో అన్నిటికీ డబ్బే ముఖ్యమైన మూర్ఖపు ఆలోచనలతో అయిన వారి విలువ తెలుసుకోలేకపోయాను. మీరన్నది అక్షరాల నిజం. ఇంతకాలం మనకి ఎన్నో విధాలుగా సాయం చేసిన పెదనాన్న కుటుంబాన్ని పట్టించుకోకుండా క్షమించడాన్ని నేరమే చేశాను. మీ మాటలతో ఇన్నాళ్లుగా నా కళ్ళకు కప్పిన పొరలు తొలగిపోయాయి. మీరు అమ్మ వెంటనే ఇండియాకు వెళ్ళి పెదనాన్న బాబులు చూసి చూడండి. అలాగే పెదనాన్న ఆశలను నేను నెరవేరుస్తాను. మీరు చెప్పినట్టుగా నాలాగా విదేశాల్లో ఉంటున్న ప్రతి ఎన్ఆర్ఐ తమ ప్రాంత అభివృద్ధికి నడుం కడితే మన భారత ప్రధాని కలలు నెరవేరటానికి ఎంతో కాలం పట్టదు. దాంతో మన దేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందటమే కాకుండా క్షీణించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా తిరిగి జీవం పోసుకుంటాయి అని ఎంతో పశ్చాత్తాపంతో అన్న రమేష్ తన తల్లిదండ్రులను ఇండియా వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చేయటంతో శంకరం దంపతులు కొత్తగా రెక్కలొచ్చిన విహంగాల్లాగా ఎంతో ఆనందంగా మాతృదేశానికి, అది కూడా అన్న దగ్గరికి బయలుదేరారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.